హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రదీప్ తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా మనం టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే ఈరోజు న్యూఢిల్లీలోని మొఘల్ గార్డెన్ని చూడటానికి మనం ఉన్నాం. ఇక్కడ మొఘల్ గార్డెన్ అనేది రాష్ట్రపతి భవన్లో ఉండటం జరిగింది. ఈ యొక్క మొఘల్ గార్డెన్ ఒక వ్యూ అనేది ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి, మొఘల్ గార్డెన్ వ్యూలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ మనం చూడొచ్చు. ఈ యొక్క మొఘల్ గార్డెన్ని మనం చేరుకోవాలి అంటే ఇక్కడ ఢిల్లీలో వచ్చేసరికి ట్రాన్స్పోర్టేషన్ మనం మెట్రోని ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. బై రోడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు, కానీ ఫుల్ ట్రాఫిక్ ఉండటం వల్ల నేనైతే మెట్రోనే ప్రిఫర్ చేస్తాను. మీరు ఎక్కడి నుంచి వచ్చినా కానీ మెట్రో స్టేషన్ నుంచి వచ్చినా కానీ సెంట్రల్ సెక్రటేరియట్లో దిగి గేట్ నెంబర్ 4 నుంచి ఎగ్జిట్ అయితే మాత్రమే ఇక్కడికి చేరుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. గేట్ నెంబర్ 4 నుంచి బయటకు వచ్చి అక్కడ ఆపోజిట్లో ఉన్న బస్టాప్ దగ్గర బస్ ఎక్కేసి కేంద్రీయ టెర్మినల్ చర్చి అంటే బస్సు అక్కడ స్టాప్ చేస్తారు. లేదు అంటే టుక్టుక్ కానీ ఆటో రిక్షా కానీ తీసుకుని మ్యాక్సిమం 20 రూపీస్ ఇచ్చి ఇక్కడ చేరుకోవచ్చు. ఇక్కడ చేరుకున్నాక రాష్ట్రపతి భవన్లో ఎంట్రన్స్ అయితే జరగడం జరుగుతున్నది. గేట్ నెంబర్ 35 నుంచి ఎంట్రీ అనేది ఉంటుంది. ఈ యొక్క ఎంట్రీ వచ్చేసరికి మనకి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 వరకు ఎంట్రీ ఉంటుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. మండేస్ మాత్రం క్లోజ్లో ఉంటుంది. ఈ యొక్క ఎంట్రీలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీ గార్డెన్ అనేది చూడొచ్చు. ఈ యొక్క ట్రీ గార్డెన్లో మనకి ఇప్పుడు చూస్తున్నది బనియన్ ట్రీ చూస్తాను. బనియన్ ట్రీ అంటే చాలా పెద్దగా ఉంటుంది అనుకుంటారు, కానీ ఇక్కడ మాత్రం ఈ బనియన్ ట్రీ అనేది చాలా చిన్నగా ఉంది. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బనియన్ ట్రీస్ మనం చూడొచ్చు. అదేవిధంగా మనం ఇంకా చూసుకున్నట్లయితే గ్రాస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాసెస్, ఇది ఒక మంచి గ్రాస్గా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా వాటర్ ఫౌంటైన్స్ని కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ ఫౌంటైన్స్ని మనం చూడొచ్చు. అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ ఫౌంటైన్స్, మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్స్ని కూడా ఇక్కడ మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వ్యూస్లో వచ్చేసరికి మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్, మ్యూజిక్కి తగ్గట్టుగా ఇక్కడ వాటర్ ఫౌంటైన్ అనేది అప్స్ అండ్ డౌన్స్గా ఉంటుంది. ఈ యొక్క వ్యూస్ని చూస్తానికి చాలామంది వస్తూనే ఉంటారు. మనం మోస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఢిల్లీలో కనుక చూసినట్లయితే తెలుగు వాళ్ళే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. ఈ యొక్క రాష్ట్రపతి భవన్ విజిట్ చేసినప్పుడు మాత్రం తప్పకుండా మీరు ఏదో ఒక తెలుగు ఫ్యామిలీని అయితే తెలవటం జరుగుతున్నది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ ఫౌంటైన్స్ని చూడొచ్చు. అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేక్స్ని మనం చూడొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫౌంటైన్స్ని మనం ఈ రాష్ట్రపతి భవన్లో చూడొచ్చు. ఇక్కడ చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, అవన్నీ మనం చాలా స్పెక్టాక్యులర్ వ్యూస్తో మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు. మీరు కనుక మీ ఫ్యామిలీతో వెళ్ళినట్లయితే ఇక్కడ ఖచ్చితంగా ఒక్కసారి అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఆరెంజ్ ట్రీ ఇది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్తో ఉన్నటువంటి రాష్ట్రపతి భవన్ వ్యూ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి తులిప్ ఫ్లవర్స్ కనుక మనం చూసినట్లయితే తులిప్ ఫ్లవర్స్తో రాష్ట్రపతి భవన్ చూడొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్సే మ్యాక్సిమం వచ్చేసరికి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనేవి ఉంటాయి. ఫిబ్రవరిలో మాత్రమే దీని యొక్క ఎంట్రీ అనేది ఉంటుంది మనకి. కాబట్టి ఒకసారి మనం ఫిబ్రవరిలో మాత్రమే ఇక్కడికి విజిటర్స్ని ఎలా చేస్తారు. ఈ యొక్క విజిటర్స్ కనుక మీరు కనుక ఆ టైంలో ఢిల్లీలో కనుక ఉన్నట్లయితే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసుల్లో వన్ ఆఫ్ ద ప్లేస్గా మనం ఈ యొక్క మొఘల్ గార్డెన్ చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఈ ఫ్లవర్స్తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెకరేషన్స్ అనేది చేస్తారు. ఇక్కడ ఫ్లవర్ బెడ్స్ స్పెషల్ అట్రాక్షన్గా మనం చూసుకోవచ్చు. ఫ్లవర్ బెడ్స్ అనేవి చాలా నీట్గా అరేంజ్ చేస్తారు. అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తులిప్ ఫ్లవర్స్, డిఫరెంట్ కలర్స్లో తులిప్ ఫ్లవర్స్ అనేది ఇక్కడ మనం ఈ వీడియోస్లో చూడటం జరుగుతున్నది. రెడ్ కలర్ తులిప్ ఫ్లవర్స్, తులిప్ ఫ్లవర్స్ అనేది చాలా కాస్ట్లీ ఫ్లవర్స్, రెడ్ కలర్ తులిప్ ఫ్లవర్స్. నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ తులిప్ ఫ్లవర్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ తులిప్ ఫ్లవర్స్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. చాలా రేర్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్. అదేవిధంగా 5000 రకాలైనటువంటి సీజనల్ ఫ్లవర్స్, 70 వేరియంట్ ఫ్లవర్స్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోజెస్, లైక్ 100 టైప్స్ ఆఫ్ రోజెస్ని మనం చూడొచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్. అదేవిధంగా ఇక్కడ రోజ్ గార్డెన్ కూడా ఉంది. రోజ్ గార్డెన్లోకి వెళ్ళినట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోజెస్ అనేవి ఇక్కడ మనకి చూడొచ్చు. అదేవిధంగా 100 టైప్స్ ఆఫ్ రోజెస్ అనేది ఇక్కడ మనకి ఉండటం జరిగింది. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోజెస్ని మీరు చూసి ఈ స్పెక్టాక్యులర్ వ్యూస్ని మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీ చిల్డ్రన్స్ మంచిగా ఎంజాయ్ చేయడం అయితే జరుగుతున్నది. ఈ యొక్క మొఘల్ గార్డెన్ని మాత్రం మీరు తప్పకుండా విజిట్ చేయండి. అదేవిధంగా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఫ్లవర్స్ మన కంటి నిండా కంటి కనిపడినంత వరకు మాత్రం చాలా అంటే చాలా ఫ్లవర్స్ మనకి అందుబాటులో ఉంటాయి. చాలా చూడొచ్చు, మంచిగా
సీనరీస్ ఉంటే మంచి వ్యూస్, మంచి లొకేషన్స్లో మనం ఫోటో దిగొచ్చు. అదేవిధంగా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవచ్చు మొఘల్ గార్డెన్ ఎక్స్పీరియన్స్ అనేది. ఇదేవిధంగా ఈ యొక్క ఫౌంటైన్ వచ్చేసరికి వాటర్ ఫౌంటైన్ అంటారు దీన్ని. ఈ యొక్క మధ్యలో అనేది వాటర్ ఫౌంటైన్ ఉంటుంది, చుట్టూరు గార్డెన్స్ గార్డెన్ ఉండటం జరుగుతుంది. ఈ యొక్క గార్డెన్ వ్యూ అనేది మనం చూడొచ్చు. ఈ యొక్క మంచి నీట్గా మంచి లొకేషన్ అయితే మనం చూడొచ్చు. ఈ యొక్క గార్డెన్ లొకేషన్ కానీ ఈ యొక్క గార్డెన్ వ్యూస్ కానీ మనం చూడొచ్చు. ఈ యొక్క వీడియోలో మనం చూడొచ్చు. అదేవిధంగా ఈ యొక్క మొఘల్ గార్డెన్లో పండించినటువంటి కూరగాయలని, ఆకుకూరల్ని ఇక్కడ మనకి బయట ఎగ్జిట్ పాయింట్లో మనకి అమ్ముతారు. వాటిని మీకు అవసరమైతే కొనుక్కోవచ్చుకోవచ్చు. మీకు కనుక ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.